ఇంటర్మీడియట్ విద్యా సంస్థలో జీవో నెంబర్ 23ను ప్రతిష్టాత్మకంగా అమలు చేసి కార్పొరేట్ కాలేజీలకి కళ్ళెం వేయాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో నూతన మార్పు కోసం జీవో నెంబర్ 23ను అమలు చేస్తే దీనిపై కార్పొరేట్ కాలేజీల మనుగడ ఉందనే నెపంతో హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావడం చాలా సిగ్గుచేటని, గతంలో మాదిరిగానే విద్యార్థులు మానసిక క్షోభకు గురి కాకూడదని, ఆత్మహత్యలు చేసుకోకూడదని సిబిఎస్ఈ ప్రకారం ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 23ను ప్రభుత్వం తీసుకువస్తే కార్పొరేట్ శక్తులు వ్యతిరేకించడం హేయమైన చర్యని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 23ను అమలు చేయాలని కోరుతూ నంద్యాలలో స్థానిక శ్రీనివాస్ సెంటర్ వైఎస్ విగ్రహం ఎదుట నంద్యాల విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 23ను తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రైవేటు శక్తులు భాష్యము కానీ, అదేవిధంగా నారాయణ కానీ, శ్రీచేతన కానీ, రవీంద్ర భారతి కానీ ఇలాంటి కార్పొరేట్ శక్తులు ఈరోజు హైకోర్టు వైపు స్టే తీసుకురావడానికి ముందుకెళ్తున్నారు. ఈరోజు 88 మంది ఒక రూమ్లో విద్యను అభ్యసిస్తే ఏ విధంగా చదువు చెప్తారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ జీవో నెంబర్ 23లో రాష్ట్ర ప్రభుత్వం ఒక రూమ్కి వచ్చేసి 40 మంది మాత్రమే ఉండాలి, ఒక సెక్షన్కు 40 మంది మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఆర్ట్స్లో కానీ తర్వాత సైన్స్లో కానీ 40 మంది ఉండాలని చెప్పి, విద్యార్థులు ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తుంది. కానీ ఈరోజు ప్రైవేట్ శక్తులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలకు వేలు ఫీజులు తీసుకొని, లక్షల రూపాయలు తీసుకొని, 2000 మంది 3000 మంది ఒక వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీసు కార్యాలయం కూడా మేము ధర్నా నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. డాక్టర్ రామచంద్రుడు, విశ్వేశ్వర మరాఠీ విద్యార్థి యువజన సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు.